ఇదేమి న్యాయం ఐదవ భాగం నాలుగవ భాగంలో నిర్మల అన్నయ్య శేఖరం తిరిగి వస్తాడు తల్లిదండ్రులు అతన్నేమి మందలించకుండానే హారతులు పట్టడం నిర్మలకు కోపాన్ని తెప్పిస్తుంది ఉద్యోగం మానేయమని అన్న చెప్తే నువ్వు ఉద్యోగం చూసుకుని బాధ్యతలు తీసుకుంటే నేను మానేస్తానని నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది ఇక నిర్మల నాటకం చూసి అందరూ బాగా మెచ్చుకొని పొగుడతారు కథ కొనసాగుతుంది ఆ సంఘటన తర్వాత నిర్మల ఆ కుటుంబానికి మరీ సన్నిహితురాలేలా అయిపోయింది అవసరం వస్తే దేంట్లోనైనా నెగ్గుకురాగల సామర్థ్యం గల పిల్లగా నిర్మల సావిత్రమ్మ అభిమానాన్ని చూరగొంది మమత నిమ్మి ఇంకా తెలివితేటలు చాకచక్యం ఉన్న నిన్ను నేను కేవలం మా అమ్మకు పరిచర్యలు చేసే నర్సులా భావించి వేయటం బంధించి వేయటం కష్టమేనని ఇప్పుడు అనిపిస్తుంది అవకాశం ఇస్తే నువ్వు దేంట్లోనైనా రాణించగలవు అంది నన్ను ఇలాగే ఉండని మమత నా చదువుకు అర్హతకు ఈ పని చాలు నవ్వుతూ అంది నిర్మల లేదు లేదు ఏదైనా ఉపాయం ఆలోచించాలి ఆలోచనలో పడిపోయింది మమత నిర్మల శ్రీధర్ మాత్రం ఆ సంఘటనతో మానసికంగా ఎంత దగ్గరయ్యారో శారీరకంగా అంత దూరమయ్యారనే చెప్పాలి నిర్మల వీలైనంతవరకు శ్రీధర్ని తప్పించుకొని తిరుగుతోంది అతనితో ఏకాంత అతనితో ఏకాంతం ఏర్పడకుండా జాగ్రత్త పడుతోంది తాను నటించడం అతను చూశాడనే సిగ్గు బిడియం అతనికి తను మరింత చేరువయ్యయిందనే భావం ఆ అమ్మాయిని అతనికి దూరంగా ఉండేలా చేస్తోంది ఇక శ్రీధర్ మనసులో ఏముందో తెలీదు కానీ ఇదివరకటిలా నిర్మల సమక్షం కోసం ఆమెను చూడ్డానికి పలకరించడానికి పాకులాడ్డం లేదు మౌనంగా గంభీరంగా ఉండిపోతున్నాడు ఆ రోజు ఉదయం రాగానే చెప్పింది మమత అన్నయ్య కథకు మొదటి బహుమతి వచ్చింది తెలుసా ఆనందంతో ఆశ్చర్యంతో కాసేపు నోట మాట రాలేదు నిర్మలకు నిజంగానా అంది కాసేపటికి హమ్మయ్య బ్రతికించావు మాట పడిపోయిందనుకున్నాను పరిహాసంగా గుండెల మీద చేయి వేసుకుంది మమత పరిహాసాలు చాలు కానీ టెలిగ్రామ్ వచ్చిందా అంది అవును టెలిగ్రామ్ వచ్చింది అంది మమత వెంటనే శ్రీధర్కు అభినందనలు చెప్పాలనుకుంది నిర్మల కానీ శ్రీధర్ ఇంట్లో లేడు ఎవరో స్నేహితుడు వచ్చి తీసుకువెళ్ళారట స్నేహితురాళ్ళిద్దరూ కాసేపు శ్రీధర్ రచనల గురించి మాట్లాడుకున్నారు తర్వాత మమత కాలేజీకి వెళ్ళిపోయింది సావిత్రమ్మ కూడా ఆ రోజు చాలా హుషారుగా ఉంది నిర్మలతో శ్రీధర్ గురించి కాసేపు మాట్లాడింది కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయింది నిర్మల శ్రీధర్ కోసం ఎదురు చూడసాగింది కొడుకు ఇంట్లోకి రాగానే విరుచుకుపడ్డాడు శివరావు పార్వతమ్మ వత్తుల బుట్టలో దాచిన యాభై రూపాయలు తీసుకుని నాలుగు రోజుల నాటి ఇంట్లోంచి వెళ్ళిపోయిన శేఖరం పిల్లిలా ఇంట్లోకి వస్తున్నాడు నేనేం దొంగన వత్తుల బుట్టతో నాకేం పని ఆశ్చర్యం నటించాడు శేఖరం పోయింది వత్తుల బుట్ట కాదు వత్తుల బుట్టలోని డబ్బు అయితే నన్నేం చేయమంటావు బొంగమూతి పెట్టి గొణిగాడు శేఖరం ఏమీ లేదు వచ్చిన దారినే వెళ్ళు మళ్ళీ ఈ కొంపలోకి రాకు దాని సంపాదన తింటున్నందుకు మీకు దాని బుద్ధులే వచ్చాయి నోర్మూయ్ మళ్ళీ దాని పేరెత్తకు ఇన్నాళ్ళు తల తలమీద పెట్టుకున్నందుకు తగిన శాస్తే చేశావు ఎంత నిర్లక్ష్యం చేసినా ఈనాడు అదే మా బ్రతుకులు బజారు పాలు కాకుండా కాపాడుతుంది 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 ఆ విషయం చెప్పడానికే నేను ఇప్పుడొచ్చింది ఇదిగో చూడు నీ కూతురు కాపాడుతున్నా నీ పరువు పది మందిలో పరాయి మగాడి చేత పూలమాల వేయించుకుంది వీడెవరో తెలుసా దీనికి ఉద్యోగం ఇచ్చిందే ఆ మమత అన్నగారు చదువు సంధ్యాలేం చదువు సంధ్య లేని దీనికి వాళ్ళెందుకు ఉద్యోగం ఇచ్చారో ఎందుకంత డబ్బిస్తున్నారో ఇప్పుడైనా అర్థం చేసుకో చాటుమాటు వ్యవహారం చాలినట్లు లేదు వేదిక మీదికే ఎక్కారు చేతిలోని మ్యాగజైన్ తండ్రి ముఖాన గిరాట్ కొట్టాడు శేఖరం శివరావు ఆతృతగా కాగితాలు తిరిగేస్తూ ఒకచోట ఆగిపోయాడు సాంస్కృతిక కార్యక్రమాల శీర్షిక కింద ఆ ఫోటో ఉంది వివరాలతో సహా చిరునవ్వుతో అనురాగం ఆరాధన నిండిన చూపులతో పూలమాల వేయబోతున్నట్లుగా నిలబడి ఉన్నాడు శ్రీధర్ అరమూర్పు కళ్లతో ఎర్రబడిన బుగ్గలతో సిగ్గుల మొగ్గలా వంచుకొని ఉంది నిర్మల మాల వేయించుకోబోతున్న దానిలా ఆవేశంతో ఊగిపోయాడు శివరావు పార్వతమ్మ కూడా వచ్చి నిలబడింది వాడు రాసిన నాటకంలో ఈ మెగారు నటించారట మనకు మాట మాత్రమైనా చెప్పిందా వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోతే కథ ఇంత దూరం వస్తుందా చూడు అచ్చం ప్రేయసి ప్రియుల్లా ఎలా ఉన్నారో అబ్బా బయట ఎక్కడికి వెళ్ళినా ఒకటే గోలా మనం ఊర్కున్నా లోకం ఊరుకోదు కదా తల ఎత్తుకోలేకపోతున్నాను ఇవన్నీ చూస్తూ ఊరుకున్న నన్ను ఆడంగి వెదవ కింద జమకడుతున్నారు అందుకే ఈ విషయం ఏదో తేల్చుకుందామనే వచ్చాను ఇదంతా నిజమేనంటవా శేఖరం చివరికి మెల్లగా నీరసంగా అడిగాడు శివరావు ఇంకా మెల్లగా అంటున్నావా ప్రత్యక్ష సాక్ష్యం ఉండనే ఉందిగా ఇదెప్పుడు వాడి గదిలోనే ఉంటుందట వాడెప్పుడు దీన్ని కొంగు పుచ్చుకుని ఉంటాడట కళ్ళబొల్లి కబుర్లన్నీ కులాసాగా చెప్పేశాడు శేఖరం శివ శివ చెవులు మూసుకుంది పార్వతమ్మ ఎప్పుడు శివ అంటూ కళ్ళు చెవులు మూసుకుంటే ఏం లాభం ఆడపిల్లను గడప దాటించేటప్పుడు ఉండాలి అక్కసుగా అన్నాడు శేఖరం అందుకే ఆడదానికి పెత్తనం ఇవ్వకూడదంటారు నన్ను అనాదివాణ్ణి చేసి తల్లి కూతురు ఇష్టం వచ్చినట్లు అంటూ ఆవేశపడిపోయాడు శివరావు అంతవరకు కూతురు చెమట మీదే బ్రతుకుతున్న విషయం మరిచి రానాన్న ఒకసారి వాళ్ళ ఇంట్లో చూస్తే దాని నాటకమంతా బయట కడుతుంది అసలు నేను సరిగ్గా ఇంట్లో లేకపోవడం నుంచే ఇదంతా అసలు వయసు వచ్చిన ఉన్నానని ఎవరికైనా ఉంటేనా నాలుగు రాళ్ళు నానా గడ్డి తిని తెచ్చిపోస్తోందని అందరికీ అది దేవత అయిపోయింది పదశేఖరం ఎర్ర జీరలు నిండిన కళ్ళతో లేచి నిలబడ్డాడు శివరావు ఈ మధ్య అతని కాలు చాలా వరకు నయమైంది చిన్నగా అటు ఇటూ అడుగులేయగలుగుతున్నాడు ఏమిటండి మీ అఘాయిత్యం ఉన్నపాటును వెళ్ళి ఏం చేద్దామని అసలే మీ ఆరోగ్యం బాగాలేదు దాన్ని రానియండి అడుగుదాం అంది పార్వతమ్మ కంగారుగా ఇంకా ఏమిటి అది చెప్పేదేమిటి అక్కడికే వెళ్ళి ఇచ్చి చేస్తున్న పాడు పని గురించి వాడిని ఉద్యోగం అంటూ వెళ్ళి దాన్ని పోగులు పెట్టొస్తాను పద అంటూ తడబడే అడుగులతో బయటకు నడిచాడు శివరావు తండ్రిని ఎన్నడూ లేనంత జాగ్రత్తగా పట్టుకొని నడిపించాడు శేఖరం పార్వతమ్మ వీధివాకిట్లో నిలబడి వెళ్తున్న భర్తను కొడుకును చూస్తూ ఏం చెయ్యాలో తోచక కంగారు పడిపోసాగింది ఆమెకు నిర్మల పుట్టినప్పుడు తల్లి చెప్పిన విషయాలు జరిగిన సంఘటనలు ఒక్కటికొక్కటే గుర్తుకు రాసాగాయి నిజమే ఆడపిల్ల అంటే అన్నీ కష్టాలే అది మంచి చేయబోయినా చెడుగానే పరిణమిస్తుంది కాబోలు దేవుడా మరో జన్మ అంటూ ఉంటే ఆడపిల్లలకు తల్లిగా మాత్రం పుట్టించకు పార్వతమ్మ ఆలోచనల్లో ఉండగా మాధవరావు శివరావు దంపతులను పలకిరిద్దామని వచ్చారు ఆయన్ని చూసి కొండను చూసినట్లయింది పార్వతమ్మకు విషయమంతా వివరించి ఆయన అసలే వివేక వివేకం లేని మనిషి ఆవేశమే కానీ ఆలోచన లేదు అక్కడేం అఘాయిత్యం జరుగుతుందో మీరు వెళ్ళి ఆయన్ను శాంతపరిచి అన్నయ్య అంటూ బ్రతిమాలింది నిర్మల సంగతి మనకు తెలియందేముంది అలా ఏమీ జరగదు నువ్వేం కంగారు పడకమ్మా అన్నాడు మాధవరావు నాకు తెలుసన్నయ్య కానీ తండ్రి కొడుకులిద్దరూ సవ్యమైన మనుషులు కారు దయచేసి శ్రమ అనుకోకుండా అయ్యయ్యో శ్రమేమిటమ్మా అనవసరంగా అందరం వెళ్ళి సీన్ క్రియేట్ చేయటం దేనికని అంతే సరే ఓసారి వెళ్ళి చూసొస్తాను నీ ఇష్టం అంటూ బయలుదేరాడు గేట్లోనే పోస్ట్ మ్యాన్ ఎదురొచ్చాడు గారు మీకు రిజిస్టర్ లెటర్ వచ్చిందమ్మా అంటూ పార్వతమ్మ సంతకం చేసి తీసుకుంది కానీ భర్త కొడుకు అలా వెళ్ళడం ఒకటి తనకిలా రిజిస్టర్ లెటర్ రావడం ఒకటి బాగా కంగారు పడి చదవలేకపోయింది మీరే చదవండి అన్నయ్య అంటూ మాధవరావుకు అందించింది ఉత్తరం చదివి చెప్పాడు మాధవరావు మీ సవతి అన్నయ్య పిల్లలు లేకుండా చనిపోయినందువల్ల అతని యావదాస్తి చట్టప్రకారం వారసులైన నీకు మీ అక్కయ్య కామేశ్వరమ్మకు సంక్రమించిందని లాయర్ గారు రాశారు త్వరలో ఆయన ఇక్కడికి వస్తారట పార్వతమ్మ అయోమయంలో పడిపోయింది తన తల్లికి మగపిల్లలు లేరని ఆమె సవ ఆమె సవతి ఆస్తి ఇవ్వకుండా వెళ్ళగొట్టింది అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్లకు తమకు మధ్య ఏ సంబంధమూ లేకుండా పోయింది పెద్దమ్మ పోయిందని మాత్రం తెలిసింది ఇప్పుడు ఆమె కొడుకు సవతి అన్నగారు పోయినందుకు బాధపడాలో అనుకోకుండా ఆస్తి కలిసొచ్చినందుకు సంతోషించాలో తెలియలేదు పార్వతమ్మకు స్తబ్దురాలిలా నిలబడిపోయింది సరే వెళ్ళొస్తానమ్మా అంటూ బయలుదేరాడు మాధవరావు ఇంటికి వచ్చిన శ్రీధర్ నేరుగా పైకి వెళ్ళిపోయి స్నానం చేసి సిల్క్ లుంగి లాల్చీ ధరించి తోటలోకి వచ్చి కూర్చున్నాడు సిగరెట్ కాలుస్తూ కళ్ళు మూసుకున్న శ్రీధర్ దగ్గరికి టీ ట్రేతో వచ్చింది నిర్మల నవ్వుతూ కంగ్రాచ్యులేషన్స్ అంది ఆమె అందించిన టీ తీసుకుంటూ థ్యాంక్స్ కానీ ఇదేమిటి మీరు పట్టుకొచ్చారు అన్నాడు టీతో పాటు అభినందనలు పట్టుకొచ్చాను ఓ థ్యాంక్స్ కూర్చోండి అన్నాడు అతను నవ్వుతూ కూర్చుంది నిర్మల మరో గార్డెన్ చైర్లో ఇప్పుడు చెప్పండి అభినందనలు ఎందుకు మీరు సాధించిన విజయానికి నిజంగా మీరు చాలా గొప్పవారు సంతోషంగా అంది నిర్మల ఈ విజయం నాకు సంతోషంగా లేదు అంటే అదేమిటి మీరు సాధించింది అంత తక్కువ విజయం కాదు కావచ్చు కానీ ఈ విజయాలు నిష్పత్తులు పరిమాణాలు మనిషికే మనిషికి మధ్యను నా అభిరుచుల అంతరాలతో మారుతూ ఉంటాయి నేను జీవితంలో సాధించవలసిన అతి ముఖ్యమైన విజయం మరొకటి ఉంది దాని ముందు ఇదో విజయంగా నేను భావించటం లేదు అదేమిటో నాకు తెలుసు అలాగా అయితే చెప్పుకోండి చూద్దాం అన్నాడతను ఉత్సాహంగా అది మీ పెళ్ళి నిర్మల ఎందుకంత ఆశ్చర్యపోతారు అన్ని విధాల అదృష్టవంతులైన మీకు ప్రస్తుతం తక్కువైంది అదొక్కటేగా పెళ్ళి అది అందరికీ అవుతుంది కానీ మన్ను తిన్న పాముల స్తబ్దుగా నిస్తేజంగా పడి ఉన్నవాడికి స్ఫూర్తినిచ్చి మనిషిని చేసి మహోన్నతంగా నిలబెట్టి ఆ తర్వాత ఆ మనిషి ఆ దేవత కోసం తప్పించిపోతూ ఉంటే తనకేమీ పట్టనట్టు తనకేమీ సంబంధం లేనట్టు పరాయిగా దూరంగా ఉండిపోతే నిర్మల అందరికీ అతి సాధారణమైన పెళ్ళి నా విషయంలో లాటరీగా తయారవుతుందేమోనని భయంగా ఉంది గంభీరంగా ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్ ఎందుక భయం మీరు కోరుకున్న అమ్మాయి మిమ్మల్ని కాదంటుందనా పరిహాసంగా అంది నిర్మల ఏమంటుందో ఊహించలేను మరి తెలుసుకోమంటారా తప్పకుండా తెలుసుకోండి ఇలా ఇలాంటి విషయాలలో మొహమాటాలు పనికిరావు ఏదో దృఢ నిశ్చయానికి దానిలా అంది నిర్మల నిర్మల మృదువుగా పిలిచాడు శ్రీధర్ ఏమిటన్నట్లు చూసింది వివాహ విషయంలో నా విజయానికి తోడ్పడాలనే ఉద్దేశం నీకు లేదా అన్నాడు శ్రీధర్ ఏకవచనాన్ని ప్రయోగిస్తూ విచలిత అయి చూసింది నిర్మల ఆ తర్వాత తలవంచుకుంది ఏమీ అనలేదు నా వంటి వ్యసనపరుణ్ణి పెళ్లాడే ఉద్దేశం శ్రీధర్ బాబు నొచ్చుకున్నట్లుగా చూసింది ఆమె కళ్ళల్లో పల్చని నీటిపొర మెరిసింది పుట్టుకతోనే ఎవరూ మంచివాళ్లుగానో చెడ్డవాళ్లుగానో పుట్టరు పెరిగిన వాతావరణాన్ని బట్టి చేసిన సహవాసాలు బట్టి తయారవుతారు మీలోని సహజ సంస్కారం మీ వ్యసనాన్ని చంపివేసింది మరి శ్రీధర్ ఆర్తిగా చూశాడు పోనీ నేనంటే ఇష్టం లేదా శ్రీధర్ స్వరం బాధతో వణికింది నిర్మల నువ్వే చెప్పావు ఇలాంటి విషయాల్లో మొహమాటాలు పనికిరావని నిజానికి మొహమాటం లేకుండా ఎప్పటికప్పుడు నా మనసులో ఉద్దేశం నీకు వెల్లడించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను నా మనసు నీకు అర్థం కాలేదంటే నేను నమ్మను పోనీ ఇప్పుడు చెబుతున్నాను నా మటుకు నాకు నిర్మల అనే అమ్మాయి లభిస్తే ఇంకేమీ అక్కర్లేదని అనుకుంటున్నాను మరి నువ్వు ఉద్వేగంగా అన్నాడు శ్రీధర్ శ్రీధర్ బాబు చెప్పు నిర్మల ఆత్రంగా అన్నాడు శ్రీధర్ అంతస్తుల అంతరాలను చూసి భయపడుతున్నావా మా అమ్మ ఏమైనా అంటుందని జంకుతున్నావా లేక అవేమీ కాదు వివాహం చేసుకునే ఉద్దేశం నాకు లేదు నెమ్మదిగా అంది నిర్మల తల వంచుకొని స్థానువయ్యాడు శ్రీధర్ శ్రీధర్ చాలాసేపటికి మెల్లగా గొంతు పెగిల్చుకొని అడిగాడు ఉద్దేశం వివాహం మీద లేదా లేక నా మీద లేదా నిర్మల మీరెవరి మీదైనా వివాహం మీదే ఉద్దేశం లేనప్పుడు మరెవరి మీదైనా అభిప్రాయాలు పెంచుకునే అవకాశం ఎక్కడుంది వివాహం మీద అంత విముఖత్వానికి కారణం తెలుసుకోవచ్చా శ్రీధర్ స్వరంలో చాలా మార్పు వచ్చింది వివాహం మీద విముఖత్వం ఏమీ లేదు పరిస్థితుల ప్రభావం అంతే నువ్వనే ఆ పరిస్థితులు ఆర్థికమైనవేగా దేశంలో మూడు వంతుల కుటుంబాలు ఆర్థికపరమైన ఇబ్బందులకు గురవుతూనే ఉన్నాయి మరి ఆ కుటుంబాల్లోని యువతీ యువకులు అవివాహితులుగా ఉండిపోతున్నారా లేదే ఆర్థిక ఇబ్బందులు వివాహానికి ప్రతిబంధకాలని నేను అనుకోను అన్నాడు ఇబ్బందులు ఆర్థికమైనవైతే కావచ్చు కానీ పరిస్థితుల్లో తేడాలుండవచ్చు నిర్మల ఇన్నాళ్ల సాన్నిహిత్యంలో మన మధ్య కొంత అవగాహన ఉందనే నేను అనుకుంటున్నాను ఆ స్నేహభావంతో అంత విలక్షణమైన నీ పరిస్థితుల గురించి తెలుసుకునే అర్హత నాకుందనుకుంటాను ఊరందరికీ తెలిసిన విషయాలే మీకు మీకు తెలుసుకోవడానికి వేరే అర్హత అవసరం లేదు అర్హత తెలుసుకోవడానికి అవసరం లేకపోవచ్చు కానీ పంచుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువే పంచుకుంటోంది మమత నన్ను మాట్లాడనివ్వకుండా నన్ను తెలుసుకోనివ్వకుండా మధ్యలోనే తెంచేస్తున్నావు నిర్మల నా హృదయం నీకు అర్థం కాలేదా పోనీ ఒక్క మాట చెప్పు నీ హృదయంలో నాకు చోటు ఉందా లేదా అంటే ఆ తర్వాత పరిస్థితులు ఇబ్బందులు ఇద్దరం కలిసి పంచుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు శ్రీధర్ బాబు నేను ఒకవేళ జీవితంలో వివాహమంటూ చేసుకుంటే ఆ భర్త నుండి నేను ఆశించేది ప్రేమాను రాగాలనే కానీ దయాదాక్షిణ్యాలని కాదు నిర్మల నా కోసం ఏదైనా ఖర్చు చేయవలసి వస్తే అది ఆ భర్త ప్రేమ అవుతుంది అతని బాధ్యత అవుతుంది కానీ నా వాళ్ల కోసం ఏం చేసినా అది దయ సానుభూతి మాత్రమే అవుతుంది నాకు చదువు లేదు నేను ఉద్యోగం చేయలేను అలాంటప్పుడు వాళ్లను నా భర్త పోషించవలసి వస్తుంది ఇప్పుడైనా మమత ఔదార్యం నాకు ఈ బ్రతుకు తెరువును కల్పించింది మీ కోరిక అంగీకరిస్తే నాకు ఈ ఆధారం కూడా కరువవుతుంది ఎంత అభిమానంగా ఎంత దురభిమానంగా ఆలోచిస్తున్నావు నిర్మల శ్రీధర్ విస్తుపోయి అన్నాడు ఇందులో దురభిమానం ఏముంది శ్రీధర్ బాబు మా అమ్మకు వంట చేయటం తప్ప మరేమీ తెలీదు మా నాన్న కదలలేని తొట్టిలోని పాపాయి లాంటి పాపాయి లాంటివాడు పిల్లలు మరీ చిన్నవాళ్ళు మా అన్నయ్య వీళ్ళందరికంటే అధ్వాన్న స్థితిలో ఉన్నాడు నిజం చెప్పాలంటే నా కుటుంబం రెక్కలు రాని పక్షి పిల్లలున్న గూడు లాంటిది పక్షి అయినా అలాంటి స్థితిలో పిల్లల్ని వదిలిపోలేదు మనిషినై ఉండి నా స్వార్థం నేను ఎలా చూసుకుంటాను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ కుటుంబాన్ని వదిలిపెట్టాలని ఎక్కడుంది నిర్మల ఆంతర్యాన్ని తన మనసు మీ తన మనసు మీద పెట్టకుండా తన కుటుంబం మీద చెప్పటం శ్రీధర్ను చాలా రిలీఫ్ ఇచ్చింది లేదు కానీ చెప్పానుగా నాకు పెద్ద చదువు లేదు ఉద్యోగం రాదు ఇక ఇంటి నౌకర్ ఇంటి కోడలయ్యే అవకాశం ఉందేమో కానీ ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లో నౌకరీ చేసే అవకాశం లేదు మరి నా వాళ్ళని ఎలా పోషించగలను ఇప్పుడైనా ఎప్పుడైనా నేను నౌకరుగా మేము అనుకోవడం లేదు నిర్మల నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి నీ ఇష్టం వచ్చిన సహాయం నువ్వు చేయవచ్చు అన్నాడు శ్రీధర్ సహాయము సానుభూతి అన్నవి ఇచ్చే వాళ్ళ మూడ్ని బట్టి అనుకూలాన్ని బట్టి ఉంటాయి వాళ్ళ బుద్ధి మారిన నాడు నిలిచిపోవచ్చు ఒకరి భార్యనై వారి దయా దాక్షిణ్యాల మీద బ్రతకండిని నా వాళ్లను వదిలివేయడం కంటే స్వతంత్రంగా ఉండి నా చేతనైన రీతిగా వాళ్లను ఆదుకోవడమే నా అభిమతం ఇక్కడి నుండి మీరు పంపివేసిన మరెక్కడైనా ఆయాగా ఉండగలను అంట్ల పని చేయగలను నా వాళ్లను పోషించగలను మరొకరి భార్యనైతే అవేవీ చెయ్యలేను కదా నిర్మల మనిషికి అభిమానం అలంకారం అవుతుంది కానీ దురభిమానం కాదు విసు విసురుగా అన్నాడు శ్రీధర్ సంపన్నులకు పేదవారి అభిమానమే అహంకారంగా దురభిమానంగా కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు నువ్వలా అనుకుంటే నేను చెప్పేదేమీ లేదు కానీ మీ వాళ్ళని నా దయా దాక్షిణ్యాల మీద బదిలివేయడం ఇష్టం లేదన్నావు అది నేను ఒప్పుకుంటాను అలా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్లకు శాశ్వతమైన ఉపాధి కల్పిస్తాను సరేనా ఉచితంగా లభించే ఉపాధుల మీద ఉపకారాల మీద నాకు సదభిప్రాయం లేదు అయినా శ్రీధర్ బాబు చిటారు కొమ్మన ముళ్ళ మధ్య చిక్కుకుపోయిన మొగలి పువ్వుపై ఆశపడే కన్నా కళ్ళెదట ఉన్న ఏ అందమైన పువ్వునో అందుకోవడం మంచిది కదా మనసైనది ఎక్కడున్నా విలువైనదే చిక్కుల్లోకి చొచ్చుకుపోయి దక్కించుకోవడంలో దాని విలువ దానిపై మక్కువ మిక్కుటమవుతాయి నిర్మల అయినా ఈ డొంకతిరుగుడు సంభాషణ ఎందుకు సూటిగా చెప్పు అంధకారంలో కొట్టుకులాడుతున్న నా జీవితంలో నీ సౌజన్యంతో వెలుగు నింపావు దాన్ని శాశ్వతంగా నిర్పాలని నీకు లేదా మనిషి అనాలోచితంగానో ఆలోచితంగానో ఎందరికో ఉపకారం చేయవచ్చు అంత మాత్రాన వారికే ఆ జీవితాలు అంకితం చెయ్యలేదు అది సాధ్యమూ కాదు వచ్చే కన్నీళ్ళ నాపుకుంటూ అంది నిర్మల అభిమానం దెబ్బతిన్నా అడుగంటని ఆశతో అన్నాడు శ్రీధర్ అందరికీ కాకపోయినా ఎవరికో ఒకరికి చేయవలసిందే కదా ఆ ఎవ్వరో నేనే ఎందుకు కాకూడదు ఆడదాని జీవితం మగవాడికే ముఖ్యంగా మగడికే అంకితం అనే దురభిప్రాయం నుండి మగవాళ్ళు ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది నా జీవితం నా కుటుంబానికి ఎప్పుడూ అంకితమైపోయింది మరెవరికి అంకితం చేయడానికి ఏమీ మిగల్లేదు క్షమించండి తెచ్చిపెట్టుకున్న కాఠిణ్యంతో లేచి రాబోయింది నిర్మల అంతవరకు మొక్కల చాటు నుండి అంతా వింటున్న శివరావు బయటకి బయటపడి వీళ్ళ ఎదుటికొచ్చాడు అమ్మా నిర్మల ఆడపిల్లవనే తూష్ణ భావంతో నిన్ను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను ఆడపిల్ల కూడా మనిషే కన్నబిడ్డే ఆ పిల్లకు ఆశలు ఆవేదనలు మమతలు మమకారాలు బరువులు బాధ్యతలు ఉంటాయని విస్మరించాను మగపిల్లవాడని వాణ్ణి నెత్తిన పెట్టుకుని తిరిగినందుకు వాడు నా నెత్తిన చేతులే పెట్టాడు తండ్రిగా నీ ఎడల నా బాధ్యత నెరవేర్చకపోయినా కూతురుగా నీ ధర్మాన్ని మించి మా ఎడల చూపుతున్నావు నీ జీవితాలనే మా కోసం పణంగా పెడుతున్నావు కన్నవారిగా మేము తేడాలు చూపినా నీలో ఆ తేడాలు పెరగలేదమ్మా ఆడ అయినా మగ అయినా మనుషులే నువ్వు మనిషిగా ప్రవర్తిస్తున్నావు తల్లి మనసున్న మనిషిగా ప్రవర్తిస్తున్నావు నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు కూతురు చేతులు పట్టుకున్నాడు శివరావు అదేంటి నాన్న అలా అంటావు ఇందులో నువ్వు చేసిన ప్రత్యేకంగా తప్పేముంది ప్రతి తండ్రిలాగే నువ్వు ప్రవర్తించావు అంతే ఈ సమాజంలో తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన గుణం అది ఒక్కరోజుతో పోయేది కాదు ఒక రోజుతో పోగొట్టేది కాదు నువ్వు కనీసం గుర్తించావు అది చాలు గంభీరంగా అంది నిర్మల అవునమ్మా ప్రతి తల్లి తండ్రి ఇదే మూర్ఖత్వంతో ఉన్నారు అలాంటి తండ్రి స్థానంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను బాధగా అన్నాడు శివరావు వాతావరణం ఎదురుచూడని విధంగా తనకు ప్రతికూలంగా మారడంతో చిన్నగా అక్కడి నుండి జారుకున్నాడు శేఖరం శ్రీధర్ బాబు మీరు పెద్ద మనసుతో అన్నమాటలు విన్నాను నా బిడ్డ తెలిసి తెలియని అమాయకురాలు దాని మాటలు లెక్క చేయకండి మీ అంతటి వారు కోరి వచ్చినప్పుడు మా వంటి దౌర్భాగ్యుల కోసం అదృష్టాన్ని కాలదనుకోవడం నేను సహించలేను దాని అభిమానాన్ని కూడా నేను కాపాడడానికే ప్రయత్నిస్తాను అది అభిమాన పడినట్టు మీ సహాయ సహకారాలు కూడా మాకొద్దు నేనే కూర్చుని చేసుకునే ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభిస్తాను మీరు నిర్మలను స్వీకరిస్తే చాలు నాన్న ఆయనతో మాట్లాడవలసిందంతా ఇదివరకే మాట్లాడాను ఇక నువ్వు చెప్పేదేమీ లేదు మధ్యలోనే తండ్రికి అడ్డొచ్చింది నిర్మల అప్పుడే మాధవరావు కూడా వచ్చాడు తాను ఊహిస్తూ వచ్చిన ఉద్రిక్త వాతావరణానికి బదులు చాలా ప్రశాంతంగా కనిపించటంతో అతనికి విషయం చాలా వరకు బోధపడింది చివరి చివరి మాటలు అతను విన్నాడు కూడా నీ వాళ్ల కోసం నువ్వు ఏ త్యాగమూ చేయవలసిన అవసరం లేదు నిర్మల మీ అమ్మకు బోలుడాస్తి కలిసొచ్చింది నువ్వు నిరభ్యంతరంగా శ్రీధర్ బాబు ఇల్లాలివి కావచ్చు అన్నాడు నవ్వుతూ అందరూ అతని కేసి వింతగా చూశారు విషయం వివరంగా చెప్పాడు మాధవరావు ఇప్పుడు నీకు ఓ లక్ష రూపాయలు కట్నంగా కూడా ఇచ్చి పెళ్లి చేయగలరు మీ నాన్న అన్నాడు కట్నమా చీదరగా ముఖం పెట్టింది నిర్మల లోలోన నవ్వుకుంటూ అన్నాడు శ్రీధర్ ఇష్టం వచ్చినప్పుడు అవుననటానికి లేనప్పుడు కాదనటానికి అంత ఆవిడిష్టమేనా నాకు ఇష్టాయిష్టాలు ఆత్మాభిమానాలు ఉంటాయి ఇంత జరిగాక ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అందరూ అతనికేసి కేసి ఆశ్చర్యంగా చూశారు నిర్మల చూడకుండా కన్ను కొట్టాడు శ్రీధర్ వాళ్ళు హాయిగా నవ్వారు అది గమనించిన నిర్మల విషయం అర్థం చేసుకుని బొంగమూతి పెట్టింది ఈసారి మిగతా వాళ్ళు చూడకుండా కేసి కన్ను కొట్టాడు శ్రీధర్ నిర్మల సిగ్గుతో కూడిన చిరునవ్వుతో తల వంచుకుంది సమాప్తం ఇదేమి న్యాయం నవలా సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం